సార్ నమస్కారం అండి. నమస్కారం అంజలి గారు. సార్ కరోనా చాలా జీవితాన్ని మార్చేసింది మనందరిదీ. మీరు ఎలా స్పెండ్ చేస్తున్నారు ఒక డేని? చాలా రోజుల తర్వాత ఇదొక పెద్ద మహమ్మారి కానివ్వండి, ఈ ఫ్యామిలీతో ఉండడానికి ఒక టైం దొరికింది నాకు యాక్చువల్గా. ఎందుకంటే ఉద్యోగంలో ఉన్నా కానీ తర్వాత వచ్చినా కానీ మోస్ట్లీ బయట తిరుగుతుంటాను నేను, ఎక్కువ టూరింగ్ ట్రావెల్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఫ్యామిలీతో ఉండగలుగుతున్నాను. కాబట్టి అదొక ఒక చాలా ఇయర్స్ తర్వాత ఇన్ని రోజులు ఒకే చోట ఇంట్లో ఉండడం అన్నది వాళ్ళకు కూడా, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒక గొప్ప అనుభూతి. దాంతో టైం ముఖ్యంగా ఫ్యామిలీతో స్పేర్ అండ్ స్పెండ్ చేయగలుగుతున్నాను. తర్వాత కూడా మనల్ని గురించి మనం ఆలోచించుకోవడానికి కూడా కొద్దిగా సమయం దొరుకుతుంది. అది ముఖ్యంగా మనం చూసుకుంటే టు రిఫ్లెక్ట్ ఆన్ అవర్ సెల్ఫ్, టు రిఫ్లెక్ట్ ఆన్ వన్ సెల్ఫ్, ఇది ఒక టైం మనకు దొరికింది. కాబట్టి దీనిలో ఈ టైంను మనం ఎఫెక్టివ్గా ఎలా ఉపయోగించుకోవడం అన్నది కూడా ఒక ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. నేను ముఖ్యంగా ఒక నాలుగు విషయాలు చెప్తుంటాను, ఆ నాలుగు విషయాల్లోనే నేను ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఐ మీన్ టు ఇంక్రీజ్ ది ఫిట్నెస్ మొదటిది. ఐ ఆల్వేస్ సే ట్రైన్ యువర్ బాడీ అంటుంటాను. కాబట్టి వీలైనంత సమయాన్ని ఇప్పుడు ఎక్సర్సైజ్ కానీ యోగా చేయడానికి కానీ టైం దొరుకుతుంది కొద్దిగా. సో మార్నింగ్ టైమ్ ఐ స్టార్ట్ విత్ మై నార్మల్ ఎక్సర్సైజెస్ అండ్ యోగా. దెన్ అఫ్ కోర్స్ ట్రైన్ యువర్ మైండ్ అని చెప్తుంటాను, దానికి ప్రాణాయామ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఎక్సర్సైజ్ యోగా అయిన తర్వాత ఈ ప్రాణాయామ అన్నది నేను చేసుకుంటాను. చాలామందికి సమస్య ఏంటంటే బయటంతా రానివ్వట్లేదు మనల్ని, కాబట్టి మనం వాక్ చేయాలన్నా లేకుంటే ఏదైనా చేయాలన్నా చాలా ఇబ్బందిగా ఉందని చాలా మంది బద్దకం వేసి మానేస్తుంటారు. కానీ యాక్చువల్గా నిన్న డాక్టర్ నాగేశ్వరరెడ్డి గారు మాట్లాడింది మీరు వింటే, యాక్చువల్గా ఈ కరోనా వైరస్ అన్నది ఫిజికల్ యాక్టివిటీ మనం ఎప్పుడు ఉంచుకోవాలని ఆయన చెప్పారు. కాబట్టి మనకున్న చిన్న స్థలంలోనే మనం కావాలంటే ఆన్ ది స్పాట్, మాకు పోలీస్ ట్రైనింగ్లో జగపే కదం తాలంటారు, అంటే మనం ఉన్న ప్రదేశంలోనే కదం తాలు చేయడం, అక్కడే ఉండి మనం ఎగురుతూ ఉండొచ్చు అనమాట. కాబట్టి ఆ విధంగా మనకి స్పేస్ తక్కువగా ఉందని చెప్పేసి మేము ఫిజికల్ యాక్టివిటీ నుంచి దూరంగా ఉండడం అన్న జస్టిఫికేషన్ ఇవ్వకుండా ఉన్న స్థలాన్ని మనం ఎలా వాడుకోవాలన్నది కూడా మనం చేసుకుంటే, సో యోగా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ నార్మల్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ కూడా మనం చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర ట్రెడ్మిల్ కానీ క్రాస్ ట్రైనర్ ఇలాంటివి ఉంటే వాటిని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో మనకు స్పేస్ కన్స్ట్రెయింట్ అన్నది ఉండకూడదు అన్నది. కాబట్టి మొదటిది వచ్చేసి యూ నీడ్ టు ట్రైన్ యువర్ బాడీ, నెక్స్ట్ ఈజ్ ట్రైనింగ్ యువర్ మైండ్. దానికని ఈ యోగా, ధ్యాన, ప్రాణాయామ ఇవి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ఇవి చేస్తుంటాను. నెక్స్ట్ థర్డ్ వన్ నేను ఎప్పుడు చెప్తుంటానంటే ట్రైన్ యువర్ వర్డ్, అంటే మనం ఏ విధంగా మాట్లాడేదంట దానికి కూడా ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. దానికోసం ఏంటంటే మనం చదవాలి. సో ఇప్పుడు నాకు అవకాశం ఏంటంటే చాలా పుస్తకాలు చదివే అవకాశం నాకు దొరికింది. తర్వాత ఏంటంటే ఈ టెక్నాలజీ ఇంప్రూవ్ అవడం వల్ల అనేక మంచి యూట్యూబ్ వీడియోస్ కూడా మనకు దొరుకుతున్నాయి మధ్య. కాబట్టి ఇలాంటి యూట్యూబ్ వీడియోస్ కానీ బుక్స్ కానీ ఇలాంటివి చదువుకుంటూ ట్రైనింగ్ యువర్ వర్డ్, అంటే మన కమ్యూనికేషన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా చిన్న ప్రయత్నం నేను చేస్తున్నాను. తర్వాత ఫైనల్గా వచ్చేసి ట్రైన్ యువర్ థాట్ ప్రాసెస్, మన ఆలోచన విధానాన్ని కూడా చేసుకోవాలి. అందుకనే చాలామంది కరోనా వైరస్ వల్ల ఏమవుతుందంటే చాలా భయభ్రాంతులు అవుతున్నారు, ఏదో అయిపోతుంది మనకు లేకుంటే ఏదో ఒక ఉపద్రవం వచ్చేసిందని చాలా మంది భయపడుతుంటారు. అందుకనే మళ్ళా నాగేశ్వరరెడ్డి గారి వీడియోలో చెప్పిన విషయం చెప్తాను. ఆయన ఏమన్నారంటే యు ఆల్వేస్ బీ హ్యాపీ అండ్ ఆల్సో యు మేక్ యువర్ పీపుల్ అరౌండ్ హ్యాపీ, సో దట్ మనం మానసికంగా మనం కుంగిపోకుండా ఉంటాం అన్నమాట. అందువల్ల ఈ థాట్ ప్రాసెస్ను చేంజ్ చేయడం కూడా చాలా ముఖ్యం. అందువల్ల ఈ థాట్ ప్రాసెస్ లో మనం ఏం చేయాలంటే, మనం ఎదుర్కొంటున్న ఈ సమస్య ఒకటైతే ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్న చాలా మంది వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు మనం చదివినా కూడా వాళ్ళు ఎంత ధైర్యంగా ఎదుర్కొన్నారు అని మనకు తెలుస్తుంది అన్నమాట. అందువల్ల ఈ బయోగ్రఫీస్, ఆటోబయోగ్రఫీస్ చదివే దాని మీద కూడా నేను కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ముఖ్యంగా భారతీయ కోచ్ అని ఒక మంచి వీడియో టీవీ సీరియల్ వచ్చింది మనకి, మనం అంటే దాని బేసిస్ మీద డిస్కవరీ ఆఫ్ ఇండియా అని జవహర్లాల్ నెహ్రూ గారి పుస్తకం, దాని మీద భారతీయ కోచ్ అని మనకు
మనం చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు టీవీలో సీరియల్ గా వచ్చింది, ఇప్పుడు అది మనకు యూట్యూబ్ లో దొరుకుతుంది. కాబట్టి అదొకటి ముఖ్యంగా నేను చూస్తున్నాను. తర్వాత చాణక్య అన్నది కూడా ఒక సీరియల్ ఉంటుంది, చాణక్య. అది ఒక మంచి మనందరినీ ఉత్సాహపరిచే, ఒక కష్ట పరిస్థితుల్లో మనిషి ఏ విధంగా విజయం సాధించాడు అన్న దానికి చాణక్యుడి యొక్క ఉదాహరణ చాలా ముఖ్యం. కాబట్టి చాణక్య అన్న సీరియల్ ఐ థింక్ 45 ఎపిసోడ్స్ ఉంది, అది మన యూట్యూబ్ లో కూడా దొరుకుతుంది. కాబట్టి ప్రస్తుతం నేను భారతీయ కోచ్, తర్వాత వచ్చేసి చాణక్య ఈ సీరియల్స్ చూస్తున్నారు. సో ఈ విధంగా ట్రైనింగ్ ది బాడీ, ట్రైనింగ్ ది మైండ్, ట్రైనింగ్ ది వర్డ్ అండ్ ట్రైనింగ్ ది థాట్ ప్రాసెస్, సో ఈ నాలుగిటిని నేను వీలైనంత సమయాన్ని కేటాయిస్తూ ఫ్యామిలీతో పాటు ఐఎమ్ స్పెండింగ్ మై టైం. అట్ ది సేమ్ టైం మా ఫౌండేషన్ నుంచి, జాయిన్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్ నుంచి చాలా మంది రోజువారీ కూలీలు ఎవరైతే ఉన్నారో అనేక పనులు ఆగిపోవడం వల్ల వాళ్ళ జీవితాలు చాలా దుర్భరంగా తయారాయి. వాళ్లకు డైలీ వేజెస్ వాళ్ళు అర్న్ చేస్తారు ఫ్యాక్టరీస్ లో కానీ మిగతా చోట, కానీ ఈ ఫ్యాక్టరీస్ ఇవన్నీ మూతపడిపోవడం వల్ల ఏమైందంటే వీళ్ళంతా రోడ్డు మీదకి వచ్చారు. కాబట్టి వీరందరికీ కూడా భోజన సదుపాయం కదుపు చేసే అవకాశంగా మా జాయిన్ ఫర్ డెవలప్మెంట్ అనే ఫౌండేషన్ మేము తీసుకుని ముఖ్యంగా భద్రాచలం, తర్వాత విశాఖపట్నం, తర్వాత వచ్చేసి పెనుమర్రు, తర్వాత వచ్చేసి కోనసీమ, ఈ ప్రాంతాల్లో రోజు మా టీమ్స్ అక్కడ ఉన్న వాళ్ళని గ్యాదర్ చేసి వాళ్ళకి భోజన సదుపాయం కూడా కలుగజేస్తున్నాం. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ వాలంటరీ రిజిస్ట్రేషన్ చేసుకోమన్నారు సంస్థలని, తర్వాత వ్యక్తులని. ఇన్ కేస్ అవసరం పడితే మీకు కొన్ని బాధ్యతలను అప్పచెప్తాం, కాబట్టి మీరందరూ కూడా రిజిస్టర్ చేసుకోమంటే మా జాయిన్ ఫర్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కూడా ఒక సంస్థగా అందులో రిజిస్టర్ చేయించాం. మా మెంబర్స్ అందరూ కూడా అందులో వాలంటీర్స్ గా రిజిస్టర్ అవుతున్నారు. కాబట్టి ఈ విధంగా సమయాన్ని మీరు అడిగిన ప్రశ్నకి ఈ విధంగా నేను వినియోగించుకుంటున్నాను. That's fantastic sir, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు జనాలందరికీ కూడా. వాళ్ళ టైం ని ఎంత క్వాలిటీగా స్పెండ్ చేయొచ్చు అనేది చాలా మంచి అడ్వైజ్ సార్. అలాగే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో ప్రొడక్షన్ ఆగిపోయింది, కానీ అవసరం ఉన్నా లేకపోయినా అమ్మో ఏమైపోతుందో, రేషన్ దొరకదేమో, ఏమైపోతుందో, మెడిసిన్స్ దొరకవేమో అని అవసరానికి మించి అన్ని కొనేసి ఇంట్లో పెట్టుకుంటున్నారు చాలా మంది. దీనివల్ల మినిమం అవసరం దొరికే వాళ్ళకి అంటే కనీసం ఈరోజు ఒక కిలో బియ్యము లేకపోతే ఒక టాబ్లెట్ దొరకని పరిస్థితుల్లో ప్రస్తుతానికి కొంచెం దగ్గర దగ్గరగానే ఉంది పరిస్థితి. ఎందుకంటే నేను బయటకు వెళ్తే ఏదో న్యూస్ లో చూసినట్టుగా ఆట దొరకట్లేదు యాక్చువల్లీ బయట, అలాగే కొన్ని మెడిసిన్స్ దొరకట్లేదు. అడిగితే చాలా బంచులు బంచులు పట్టుకెళ్ళిపోతున్నారండి అని చెప్తున్నారు సార్. ఈ సిచ్యువేషన్ కి ప్రజలకు మీరు ఏం చెప్తారు సార్ ఇలా చేసే వాళ్ళందరికీ? ఇందులో ఏంటంటే పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. యాక్చువల్ గా మనము ఈ కరోనా వైరస్ గురించి కొద్దిగా మనం స్టడీ చేస్తే, అందుకనే నేను అందరికీ డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు, తర్వాత వచ్చేసి డాక్టర్ సోమరాజు గారు, తర్వాత డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు, వీరు కొన్ని మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనకు వీడియోస్ ద్వారా ఇచ్చారు. ప్రజలందరూ కూడా ఈ ముఖ్యమైన విషయాలను ఒకసారి ఆయన ఏమన్నారంటే, భారతదేశంలో వచ్చిన వైరస్ ఏదైతే ఉందో అది కొద్దిగా లేట్ గా వచ్చింది మన తర్వాత ఒక మ్యూటేషన్ మారి వచ్చింది. దాని వల్ల ఏమవుతుందంటే ఈ వైరస్ ఏదైతే మన బాడీలో ప్రవేశిస్తుందో వాటికి ఆయన కొమ్ములు అన్నారు. ఈ వైరస్ ఈ కొమ్ములు వచ్చేసి మన సెల్స్ ని టచ్ అవుతాయి. కానీ ఇప్పుడు ఒక మ్యూటేషన్ అవడం వల్ల భారతదేశంలో వచ్చిన వైరస్ లో ఏమైందంటే ఆ కమ్ములు వచ్చి అణువు మీద ఈ సెల్ మీద కూర్చోవడానికి దానికి ఇబ్బంది కలుగుతుంది. అదే ఇటలీ కానీ స్పెయిన్ కానీ ఫ్రాన్స్ కానీ యుఎస్ఏ కానీ మీరు తీసుకుంటే అక్కడ రెండు మ్యూటేషన్స్ చెంది ఈ కొమ్ములు వచ్చి ఈ సెల్స్ మీద కూర్చోవడం వల్ల అక్కడ ప్రాబ్లం చాలా ఎక్కువైంది. అందువల్ల భారతదేశంలో అంత విపత్కరమైన పరిస్థితి ఏమీ లేదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అందువల్ల మనం పానిక్ సిచ్యువేషన్ లో మటుకు వెళ్ళకూడదు. ఎందుకంటే ప్రతిరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సాయంత్రం ఐ థింక్ 4 గంటలకు జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ గారు, ఆయన మన ఏపీ కాడర్ ఆఫీస్, ఆయన వచ్చి చాలా చక్కగా భారత ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నది విశదీకరించి ఆయన చెబుతున్నారు పానిక్ అవ్వాల్సిన అవసరం. అదే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆయన తీసుకుంటూ ఆయన కూడా దీని గురించి వివరిస్తున్నారు.
తర్వాత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ తీసుకుని ఆయన కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఎటువంటి మనం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు అని కూడా వారు చెప్తున్నారు. అందువల్ల పరిస్థితి ప్యానిక్ చెందాల్సిన అవసరం లేదు. అందువల్ల ఇటువంటి అన్ని తెచ్చేసుకోవాలి, మనం మన ఇంట్లో మనం పెట్టేసుకోవాలి, లేకుంటే మనకేమీ దొరకవు అన్న ఏదైతే మైండ్ సెట్ ఉందో దాని నుంచి మనం బయటపడాలి. దీనివల్ల ఏమవుతుందంటే హోర్డింగ్ కూడా జరుగుతుంది, బ్లాక్ మార్కెటింగ్ జరగడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఏం చేయాలంటే మనం మనకు కావాల్సింది, ఎందుకంటే మార్నింగ్ టైమింగ్స్ ఇస్తున్నారు మనం వెళ్ళి మన సరుకులు తీసుకురావడానికి, మన కూరగాయలు తీసుకురావడానికి, మన నిత్యావసర వస్తువులు తీసుకురావడానికి టైమింగ్స్ అలాట్ చేస్తున్నారు. అక్కడ కూడా ఫిజికల్ డిస్టెన్సింగ్ ఆ స్క్వేర్స్ అవి వేయడము, వీటి ద్వారా ఒకరి నుంచి ఒకరికి ఇది పాకకుండా కూడా చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇంత ప్రొయాక్టివ్ గా చేస్తున్నప్పుడు మనమేమి భయభ్రాంతులు చెందాల్సిన అవసరం లేదు. హెల్ప్ లైన్ నెంబర్స్ చాలా చోట్ల ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏదైనా మనకు రిక్వైర్మెంట్ ఉంటే ఆ హెల్ప్ లైన్ నెంబర్స్ ఫోన్ చేసినా కూడా వాళ్ళు తగినంత సదుపాయాలు చేస్తున్నారు. గ్రామ వాలంటీర్స్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో, తర్వాత తెలంగాణలో మంత్రులు ఎమ్మెల్యేలు వీరంతా కూడా తిరుగుతున్నారు. కాబట్టి మనకి ఏదైనా విషయం ఉంటే మనకు చెప్పుకోవడానికి చాలా మంది అందుబాటులో ఉన్నారు. కాబట్టి ఎటువంటి ప్యానిక్ ను మీరు చెందకుండా ఈ విధంగా మీరు చేసుకోండి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కొంతమంది ఏం చేస్తున్నారంటే ప్యానిక్ క్రియేట్ చేసే ఆడియోలు వీడియోలు కూడా పెడతారు. మొన్న నేను చెప్పానని చెప్పి ఒక ఆడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ నేను మీకు పంపిద్దాం అనుకున్నాను సార్, ఇలా తిరుగుతారు. చాలా మంది పంపించారు నాకు, ఒక రెండు రోజులు దీనితే సరిపోయింది, అది నా వాయిస్ కాదని చెప్పడానికి నాకు సరిపోయింది. తర్వాత నేను ఒక వీడియో రిలీజ్ చేసి కూడా ఇచ్చాను. ఆ తర్వాత నేను ఏపీ సిఐడిలో ఒక కేసు కూడా బుక్ చేశాను, నేను ఒక క్రిమినల్ కేసు కూడా నేను బుక్ చేశాను. అంటే ఈ విధంగా ప్యానిక్ చెందడం, తర్వాత అపోలోలో ఇద్దరు డాక్టర్లు మాట్లాడుకుంటున్నారని వాళ్ళ వాయిస్ అని చెప్పడం, అది కూడా ఇలాంటివన్నీ ఏంటంటే యా ఇదంతా ఏంటంటే ఇటువంటి కొంత ఈ కరప్టెడ్ మైండ్స్ ఉంటాయి సొసైటీ. వీళ్ళేంటంటే ప్యానిక్ సృష్టించి ఆనందించే కొంతమంది దౌర్భాగ్యులు ఉంటారు. సో ఇటువంటి వాళ్ళు చేస్తున్న చర్యలు కాబట్టి ఇటువంటి వాటి మీద ఎటువంటి ఇది నమ్మకం పెట్టుకోకుండా గవర్నమెంట్ సమయానికి మనకిస్తున్న సూచనలు, ఆ తర్వాత వాళ్ళు చేస్తున్న సదుపాయాలు ఇవన్నీ కూడా మనం టీవీ ద్వారా తెలియజేస్తున్నారు. కాబట్టి ఇవి చేసి ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా, కాబట్టి ఈ ప్యానిక్ సిచ్యువేషన్ అన్న దాన్ని దాంట్లో దెర్ ఇస్ నో మీనింగ్. కాబట్టి మీ ద్వారా అందరికీ నేను తెలియజేస్తున్నా దెర్ ఇస్ నో ప్యానిక్. కాబట్టి ఈ విధంగా మీరు అన్నట్టు ఎక్కడైతే ఈ సరుకులు కానీ మందులు కానీ తక్కువగా ఉన్నాయో సంబంధిత వాళ్ళకి హెల్ప్ లైన్స్ కూడా మనం తెలియజేస్తే, ఎందుకంటే గవర్నమెంట్ కూడా మెడికల్ డిపార్ట్మెంట్, ఈటెల రాజేందర్ గారు మినిస్టర్ ఇక్కడ చూశాను, అక్కడ పేరు నాన్నగారు ఉన్నారు, వారిద్దరు కూడా ఈ రివ్యూస్ తీసుకుంటూ ఎక్కడా కూడా నిత్యావసర వస్తువులు కానీ ఇటువంటి వాటి సప్లై ఎక్కడా కూడా ఇది కాకుండా అందరూ కూడా పనిచేస్తున్నారు. కాబట్టి దెర్ ఇస్ నో నీడ్ ప్యానిక్. యా సార్, ఇప్పుడంటే మనకి కరోనా వచ్చింది, ఇది ఒక ఎమర్జెన్సీ అని అనుకుంటున్నాం, కానీ ఒకనొకప్పుడు ఎయిడ్స్ గురించి కానీ, మసూచి గురించి కానీ, అలాగే కుష్టివ్యాధి గురించి కానీ ప్రీవియస్ మన జనరేషన్స్ ఫేస్ చేసే ఉన్నారు మేబీ. అయితే కానీ ఇప్పుడు వచ్చిన ఈ కరోనాకు సంబంధించి ఇది ఒక ఒక బయోవార్ లాంటిదే ఇది అని అంటారో, మీరేమంటారు సార్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చి? అంటే మీరు చెప్పినట్టు ఇంతకు ముందు వచ్చిన ఎబోలా గానీ, సార్స్ గానీ, హెచ్ఐవి గానీ, ఇంతకు ముందు చెప్పిన మసూచి గానీ 1918లోనే వచ్చింది మన దేశంలో, ఆల్మోస్ట్ 1 కోటి మంది చనిపోయారు. కాబట్టి కానీ ఈ కరోనా వైరస్ ఏంటంటే స్ప్రెడ్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. వాటికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇవి చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతాయి. ఇది చాలా ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. అందుకనే ఇప్పుడు ఈ సోషల్ డిస్టెన్సింగ్ కానీ ఫిజికల్ డిస్టెన్స్ కానీ మనం చెబుతున్నాం. దానికి ముఖ్యంగా ఏంటంటే దీని స్ప్రెడ్ మామూలుగా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటాం. అంటే క్యూర్ ఇంకా దీనికి కనిపెట్టలేదు కాబట్టి యూ హ్యావ్ టు ఎంటైర్లీ డిపెండ్ ప్రివెన్షన్. ప్రివెన్షన్ ఎలా చేయాలి? మనకు ఫస్ట్ వచ్చేసి అంటే మనము చేతులు కడుక్కోవడం, ఆ తర్వాత వచ్చేసి దగ్గు ఇలాంటివి వచ్చినప్పుడు మనం కర్చీఫ్ పెట్టుకోవడం, ఎప్పుడైనా బయటికి వెళ్తున్నప్పుడు మనం దీనికి మాస్క్ ఏదైతే ఉంటుందో, ముఖ్యంగా ప్రజలు కాకుండా ముఖ్యంగా డాక్టర్లు తర్వాత నర్సులు వీళ్ళు ముఖ్యంగా మాస్క్. ఇది డిస్టెన్సింగ్ అంటే సొసైటీలో మంచి మనిషి వరకు కనీసం 1 నుంచి 2 మీటర్ల డిస్టెన్స్ ఉండడం. ఎందుకంటే ఈ కరోనా వైరస్ అన్నది మెయిన్ గా మన స్ఫూటం ఏదైతే ఉంటుందో, మనం తుమ్మినా దగ్గినప్పుడు ఏదైతే ఈ స్ఫూటం బయటకు వస్తుందో అది వెళ్ళి సర్ఫేస్ మీద పడుతుంది. ఆ సర్ఫేస్ కి మనం ఎప్పుడైతే కాంటాక్ట్ లోకి వస్తామో అప్పుడు ఈ వైరస్ మన చేతుల ద్వారా మన
అందుకనే అంటున్నారు చేతులు మీరు మొహం మీద కానీ ముక్కు మీద కానీ కళ్ళలో కానీ ఎక్కడో పెట్టుకోకూడదు. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఇది ఈ విధంగా పదార్థాల మీద పడిన తర్వాత, వస్తువుల మీద పడిన తర్వాత ఈ చేతి స్పర్శ ద్వారా మనకు వస్తుంది అనమాట. అందులో ఏ ఏ వస్తువుల మీద పడుతున్నాయో అది కూడా నాగేశ్వర రెడ్డి గారు బ్రహ్మాండంగా చెప్పారు. ఆయన ఏమన్నారంటే ప్లాస్టిక్ కానీ స్టీల్ మీద కానీ ఉంటే కనీసం 48 ఈ ఆ వైరస్ అదే మొబైల్ ఫోన్స్ మీద 72 hours ఉంటది. ఆ తర్వాత వచ్చేసి మన న్యూస్ పేపర్ పేపర్ కార్డ్బోర్డు వీటి మీద 6 to 12 hours. అందువల్ల ఈ టచింగ్ అన్నది మనము గనక అవాయిడ్ చేయగలిగితే తర్వాత గాలి నుంచి కరోనా వైరస్ వ్యాపిస్తుంది అన్నది ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. అందుకనే మనం ఈ డిస్టెన్స్ మనం మెయింటైన్ చేయాలని చెప్తున్నాం. కాబట్టి పర్సనల్ హైజీన్ అన్నది చాలా ముఖ్యం, తర్వాత సోషల్ డిస్టెన్సింగ్ ఆర్ ఫిజికల్ డిస్టెన్సింగ్, ఏదైతే ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి మధ్య ఏదైతే అంతరం ఉంటుందో దీన్ని కనుక మెయింటైన్ చేయగలిగితే ఈ కరోనా వ్యాప్తిని మనం అరికట్టవచ్చు అన్నది మనందరికీ తెలుసు. కాబట్టి ఈ సూచనలు సక్రమంగా పాటించాల్సిన అవసరం. చాలా మంది ఇళ్లలోంచి కూడా బయటకు వచ్చేస్తున్నారని కూడా కొన్ని చోట్ల చూశాను. కాబట్టి అది కూడా సరి అయిన పద్ధతి. ఈ లాక్డౌన్ అన్నది ఎందుకు మనం నిర్ణయించామంటే ఇతర దేశాల్లో తీసుకుంటే ఏ విధంగా వ్యాప్తి చెందిందో మనం చూడ. ఇప్పుడు అత్యంత ఆధునిక టెక్నాలజీ ఉన్న అమెరికాలోనే అత్యధిక కేసులు, ఆ తర్వాత ఇటలీలో నమోదయ్యాయి, ఆ తర్వాత చైనాలో ఉన్నాయి, స్పెయిన్, ఫ్రాన్స్, ఇరాన్, ఇటువంటి దేశాలలో ఈ విధంగా వ్యాప్తి చెందుతుందని దీని గురించి మనం తెలుసుకోవాలి. భారతదేశంలో అదృష్టశాత్తు మనకి ఇప్పుడు 1230 కేసులు ఎన్నయ్యాయి, అందులో 32 మృత్యు అన్నట్టుగా తెలియజేశారు. అందువల్ల వాటి కండిషన్ తీసుకుంటే మనం వీఆర్ ఇన్ ఎ బెటర్ పొజిషన్. కాబట్టి కరెక్ట్ సమయంలో ఈ లాక్డౌన్ అన్నది ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన నిర్ణయించడం, ఆ తర్వాత అన్ని రాష్ట్రాలు పాటించడం, దీనివల్ల మన కర్వ్ ఏదైతే పెరుగుతున్న కర్వ్ని దాన్ని మనం ఫ్లాటనింగ్ దిశగా మనం తీసుకువెళ్తున్నాం అన్నమాట. అందువల్ల ప్రజలు ఓపిక వహించి ఇస్తున్న సూచనలు పాటించగలిగితే ఈ కరోనాను త్వరలో మనం మన దేశం నుంచి మనం పారద్రోలవచ్చు. దానికి మనం కేర్ఫుల్ గా ఉండాలి, బట్ ఓవర్ కాన్ఫిడెంట్ గా కూడా ఉండకూడదు అన్నమాట. అది ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం. సార్, ఇంత పోలీస్ డిపార్ట్మెంట్ ఇంత చెప్తున్నా, ఎంతమంది పెద్దవాళ్ళు చెప్తున్నా కూడా ప్రజలు ఇంకా రోడ్డు మీద తిరగడం ఖాయమండి. చాలా బాధ్యత రహిత్యంగా ఉంటున్నారని, డిపార్ట్మెంట్ వాళ్ళనే తిరిగి కొడుతున్నారని, మళ్ళీ వాళ్ళు పిలిచి వీళ్ళకి సారీలు చెప్తున్నారని, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని మీరు కూడా చూస్తూనే ఉండి ఉంటారు. సో అలాంటి బయట తిరిగే జనాలకి మీరు ఒక మాట ఏమైనా చెప్పగలుగుతారేమో? యా, ఇలా సూచనలు పాటించకుండా బయట తిరిగే జనాలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ కరోనా వల్ల వాళ్లకు సోకే ప్రమాదం ఉంటుంది, దాంతోపాటు వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అంటించే ప్రమాదం కూడా. కాబట్టి ఇది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం. మీరు ఎప్పుడు సమయం లేదు ఫ్యామిలీతో ఉండడానికి సమయం లేదు అని ఎప్పుడు కంప్లైంట్ చేసేవారు, ఇంత సమయాన్ని మీకు ఇస్తున్నప్పుడు మీరు ఈ సమయాన్ని ఉపయోగించుకోకుండా మీరు బయట తిరుగుతూ దాంతోపాటు ఆ వ్యాధిని కూడా మళ్ళీ మనం తీసుకొచ్చే ప్రయత్నం మనం చేయకూడదు అనమాట. అందువల్ల అనేక చోట్ల పోలీసులు కూడా వాళ్ళ వెహికల్ సీజ్ చేయడము, తర్వాత అనేక వందల వేల కేసులు పెట్టడము, ఇవన్నీ కూడా జరుగుతుంది. కాబట్టి ఇదేంటంటే ఒక విపత్తును మనం ఎదుర్కొంటున్నప్పుడు మనం అందరం కలిసి ఒక కుటుంబంలాగా మనకు ఎదుర్కోగలిగితే దాన్ని త్వరగా మనం నివారించవచ్చు. అందువల్ల మీ ద్వారా ఈ బయట తిరిగే వాళ్ళందరికీ తెలియజేయడం ఏంటంటే దిస్ ఈజ్ ఆల్సో మనం ఇంట్లో ఉండి ఇప్పుడు మన విధులను పాటించడం, అది కూడా దేశభక్తి. ఇంతకుముందు ఏదైనా చేయడానికి ఇంటి నుంచి బయటికి రండి, దేశభక్తి అదే అని అనేవాళ్ళం. ఇప్పుడు దేశభక్తి ఈ పరిస్థితుల్లో ఏంటంటే ఇంట్లో ఉండి బయటికి రాకుండా ఉండడం దేశం పట్ల మనం చూపించే అభిమానం అన్నమాట. కాబట్టి మీరు ఇస్తున్న సూచనలను పాటిస్తూ ఇంట్లో ఉంటూ మన దేశభక్తిని చాటుకోవాల్సిన అవసరం ఇప్పుడు చాలా ఉందని నేను అంటున్నాను. ఏమి లేదండి, ఎందుకంటే మనం కూడా ప్రజలకు కావాల్సిన మెసేజ్ కానీ వాళ్ళతో మనం ఫిజికల్ డిస్టెన్స్ ఉండడం వల్ల వాళ్ళతో కాంటాక్ట్ అవ్వలేం, కాబట్టి ఈ విధంగా వాళ్ళని కలిసే అవకాశం కూడా మనకు ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో పిల్లల్ని ఏ విధంగా ఎంగేజ్ చేయాలన్నది కూడా పెద్ద సమస్య. చాలా మంది ముఖ్యంగా ఈ సమస్య, అందుకనే గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే దూరదర్శన్ లో ఇప్పుడు రామాయణము, మహాభారత, చాణక్య అండ్ ముఖేష్ ఇతనే వేశాడు. పిల్లలకు బాగా ఇష్టం అవుతుంది అది, ఆ సీరియల్ ఒకటి.
అదేంటి అతను సూపర్ మ్యాన్ లాగా దుంకుతూ ఉంటాడు అది శక్తిమాన్ 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 ఈ సీరియల్ కూడా మళ్ళా వాళ్ళు రిలే చేస్తున్నారు కాబట్టి పిల్లలకు కూడా ఇది చాలా ఇది ఉంటుంది తర్వాత పెద్దలకు ముఖ్యంగా ఏంటంటే యూట్యూబ్ లో చాలా మంచి వీడియోస్ దొరుకుతాయి పిల్లలకి ఫర్ ఎగ్జాంపుల్ పరమవీర చక్ర వచ్చిన వాళ్ళందరి కథలు కూడా మనకు అందులో దొరుకుతాయి రోజుకు ఒక కథ పిల్లలకు సెలెక్ట్ చేసుకుని వాళ్ళ గురించి చెప్పడం తర్వాత ఇంట్లో ఏం చేయొచ్చు అంటే మెమరీని పెంచడానికి కూడా పిల్లలకు చాలా చాలా చిన్న చిన్న గేమ్స్ ఇలాంటివి కండక్ట్ చేయడం ఇది కూడా మనం చేయొచ్చు దానికోసం బయట నుంచి ఏదో ఎక్విప్మెంట్ తీసుకురావాల్సిన అవసరం లేదు మన ఇంట్లో ఉన్న వస్తువులను ఒక టేబుల్ మీద ఉంచేసి వాటి మీద ఒక టవల్ పెట్టేసి ఒక 2 నిమిషాలు పిల్లలకు చూపించి మళ్ళీ మూసేసి మీరు ఏమేమి చూసారో రాయమని చెప్తే వాళ్ళ మెమరీ ఆ విధంగా పెంచవచ్చు మనం చెస్ గేమ్ ఒకటి మంచి మెమరీని మనం పెంచుతుంది చెస్ గేమ్ ఒకటి మంచి మెమరీని మనల్ని పెంచగలదు పిల్లలకు చిన్న చిన్న విషయాలు ఇచ్చి దాని మీద వక్తృత్వ పోటీలు కానీ డిబేటింగ్ కానీ ఇలాంటివి చేయడం ఇలాంటి చిన్న చిన్నవి మనం డివైస్ చేసుకోగలిగితే ఏమవుతుందంటే ఈ ఫ్యామిలీ బాండింగ్ కూడా పెరుగుతుంది పిల్లల యొక్క టైంను కూడా లేకుంటే ఏం చేస్తున్నారంటే ఈ టీవీల ముందు కూర్చోబెట్టి సినిమాలు చూపించేస్తున్నారు పిల్లలు దానివల్ల వాళ్ళు ఎంతవరకు ఏం నేర్చుకుంటారో నాకు తెలియదు కానీ దాన్ని కూడా తగ్గించి ఇటువంటివి ఏవైతే ఉన్నాయో రామాయణము మహాభారతము తర్వాత వచ్చేసి శక్తిమానం తర్వాత చాణిక్య ఈ సీరియల్స్ ని కనుక వాళ్ళని చూపిస్తూ మనం ఇంట్రెస్ట్ తీసుకుంటూ ఎందుకంటే ఈ సమయాన్ని ఖచ్చితంగా వినియోగించుకోవాలి మేము చిన్నతనంలో ఇది పాకిస్తాన్ మన బంగ్లాదేశ్ వారు వచ్చినప్పుడు ఈ విధంగా అప్పుడు కూడా బ్లాక్అవుట్ ప్రకటించడం జరిగింది అప్పుడు అన్ని స్కూల్స్ ఆఫీసెస్ ఇవన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది ఆ సమయంలో కూడా చిన్నప్పుడు వచ్చేసి ఇటువంటి ఈవెంట్ కాబట్టి ఆ విధంగా ఈ కరోనా ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఫ్రెండ్స్ వాళ్ళు తీసుకొని అనేక రకాలైన కాంపిటీషన్స్ కానీ ఇట్లాంటివి కండక్ట్ చేసుకుంటూ కనుక చేయగలిగితే ఎంతో చక్కగా టైం ఉంటుంది ఈ సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకున్నట్టుగా కూడా అవుతుంది అన్నది నేను అందరికీ తెలియజేస్తున్న విషయం సూపర్ సార్ అలాగే అందరి మనసులో ఉన్న డౌట్ ఏంటంటే April 14th వరకే ఉంటుందా ఈ లాక్డౌన్ లేదంటే ఇంకా పెరిగే టైం ఏదైనా ఇంకా అవకాశం ఉందా అనేది చాలా మంది మనసులో ఉన్న అనుమానం సార్ మీరేమన్నా కొంతవరకు ఏమైనా సమాధానం చెప్పగలుగుతారు నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఆయన ఈ క్వారంటైన్ చేసిన కేసెస్ ఏ విధంగా తగ్గిపోబోతున్నాయని ఆయన తెలియజేయడం జరిగింది ఆయన April 6th వరకు వచ్చేసరికి April 7th వచ్చేసరికి క్వారంటైన్ చేసిన వాళ్ళంతా కూడా బాగుపడిపోయి వాళ్ళ అవసరం బయటకు వచ్చేస్తారు కాబట్టి ఆ తర్వాత దాని గురించి అప్పుడు రివ్యూ తీసుకోవచ్చు అని ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా మన కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గాబా గారు కూడా April 14th తర్వాత చెయ్యాలి అన్నది మేమేమి నిర్ణయించలేదు కాబట్టి పొడిగించాలని చాలా మంది అంటున్నారు కానీ దాని గురించి ఏ నిర్ణయం జరగలేదని మన హోమ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ కిషన్ రెడ్డి గారు కూడా తెలియజేయడం జరిగింది అందువల్ల ఏమవుతుందంటే మనం ఇచ్చిన సూచనలు ఎంత తూచా తప్పకుండా పాటిస్తే ఈ లాక్డౌన్ పీరియడ్ అన్నది ఖచ్చితంగా ఇంకా తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుందని నా అభిప్రాయం కాబట్టి మనందరం కూడా సూచనలు పాటిస్తూ మనం గనక ఇళ్లలో ఉండి తర్వాత పర్సనల్ హైజీన్ పాటిస్తూ ఈ సోషల్ డిస్టెన్సింగ్ ఆర్ ఫిజికల్ డిస్టెన్సింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం పాటిస్తూ ఇది కనుక మనం చేయగలిగితే ఈ లాక్డౌన్ పీరియడ్ అన్నది ఇంకా తక్కువే అవకాశం ఉంది కాబట్టి టైం టు టైం వాళ్ళు రివ్యూ చేస్తున్నారు ఎందుకంటే ఎప్పుడైతే ఇది Phase 3 వెళుతుందో దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం అవుతుంది అందుకని నిన్న జాయింట్ సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ ఫ్యామిలీ అండ్ హెల్త్ లవ్ చెప్పడం ఏంటంటే ఇంకా Phase 3 మనం చేరలేదు ఇది ఒక పాజిటివ్ సైన్ మనకి కాబట్టి ఈ Phase 3 వెళ్లకుండా మనం కనుక నిరోధించగలిగామంటే మనం త్వరగా దీన్ని కంట్రోల్ చేయవచ్చు అని ఆయన చెప్పడం జరిగింది కాబట్టి ఈ కరోనా వ్యాప్తి అన్నది Phase 3 వెళ్లకుండా మనం కనుక అడ్డుకోగలిగితే ఈ సూచనలు పాటిస్తూ ఈ లాక్డౌన్ అన్నది ఎక్స్టెండ్ అవ్వదు అన్నది నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ రియలీ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు జనాల అందరికీ కూడా థ్యాంక్స్ లాట్ సార్ వన్స్ అగైన్ మీ నుంచి ఒక్కటి నాకు రైతుల గురించి కూడా కొద్దిగా మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది రైతులకు ముఖ్యంగా ఏమవుతుందంటే అండి ఇప్పుడు ఈ వరి యొక్క కటింగ్ అది జరిగింది తర్వాత ఈ బిల్లింగ్ ఒకటి జరగాల్సిన అవసరం ఉంటుంది తర్వాత హార్టికల్చర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ముఖ్యంగా అరటి కానీ ఈ పళ్ళు పండించే వాళ్ళు వీళ్ళంతా ఏమైపోతుందంటే ఈ మార్కెట్స్ ఇవి క్లోజ్ అయిపోవడం వల్ల వాళ్ళు మార్కెట్ కు తీసుకువెళ్ళడానికి ట్రాన్స్పోర్టింగ్ కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతుంది
అందువల్ల ఏమవుతుందంటే మార్కెట్ లో దళారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా చౌకగా వీళ్ళ దగ్గర నుంచి కొనుక్కొని రైతులు చాలా నష్టపోతున్నారు. దీనివల్ల మేబీ కడపలో అరటి రైతులు కానీ, మేబీ మిగతా చిత్తూరు జిల్లాలో ఉన్న టమాటో రైతులు కానీ, మిగతా వరి పండించే రైతులు కొనసీమలో ఉన్నవారు కానీ, ఇలా రకరకాల రైతులు వాళ్ళు దీని గురించి చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి దీంట్లో ఏంటంటే ముఖ్యంగా ఈ కోతలకు, ముఖ్యంగా మొక్కజొన్న కోత చాలా ముఖ్యం. ఆ టైం కనుక ఆ కోత మనం కోయకుంటే అది ముదిరిపోయి దాని యూటిలిటీ తక్కువ అవుతుంది. ఆ తర్వాత ఏంటంటే పౌల్ట్రీ ఇండస్ట్రీలో కూడా ఈ మొక్కజొన్న తీసుకోవడం చాలా తక్కువైపోయిందని కూడా చాలా మంది రైతులు తెలియజేస్తారు. కాబట్టి వీటందరికీ కూడా భరోసా కల్పించడం ప్రభుత్వ పరంగా చాలా ముఖ్యమైన విషయం. నిన్న చాలా నిర్ణయాలు తీసుకున్నారు తెలంగాణలో కూడా, ఆంధ్రాలో కూడాను, ఈ రైస్ మిల్లర్స్ విషయం కానీ, తర్వాత వచ్చేసి స్టోరేజ్ విషయం కానీ, వీటన్నింటినీ కూడా ముఖ్యంగా ఈ హార్టికల్చర్ పంటలు ఏవైతే ఇమీడియట్ గా కనుక మనం సేల్ చేయకుంటే అవి పాడైపోతాయి కాబట్టి వాటిని గ్రామాల్లో తిరిగి అమ్ముకునే ఫెసిలిటీ కూడా కల్పించమని కొంతమంది రైతులు అడుగుతున్నారు. కాబట్టి ఈ విధమైన అవకాశాలు కూడా ప్రభుత్వాలు కల్పిస్తాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఫైనల్ గా ఎవరు నష్టపోయినా ఫైనల్ గా మనందరికీ పండించాల్సిన వ్యక్తి రైతు. కాబట్టి ఆ రైతుని మనము ఇది చేసుకోగలగాలి. తర్వాత కోతలకు ముఖ్యంగా కూలీలు ఇటువంటి వాళ్ళు కూడా దొరకట్లేదని అంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ నరేగా ఫండ్స్ ఏవైతే ఉన్నాయో, మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ లో ఉన్న ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కనుక ఇటువంటి కోతలకు, ఇటువంటి వాటికి కనుక వినియోగిస్తూ కొంత డైవర్షన్ మనకు చేయగలిగితే బాగుంటుందన్నది నా అభిప్రాయం. ఈ లాక్డౌన్ పీరియడ్ లో చాలా మంది శాస్త్రవేత్తలు కానీ, చాలా మంది ఇన్నోవేటర్స్ కానీ వీరందరూ కూడా లాక్డౌన్ పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ నేను చేసే ఒక చిన్న విన్నపం ఏంటంటే, రాబోయే కాలంలో సపోజ్ ఇటువంటి విపత్కర పరిస్థితులు ఏవైనా వచ్చినప్పుడు మనం ఏ విధంగా దీన్ని ఎదుర్కోవాలన్న విషయం కూడా మనం అంతా ఆలోచించగలగాలి. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనకు మెయిన్ గా వస్తున్న సమస్య శానిటైజర్స్, మాస్క్స్, తర్వాత వచ్చేసి వెంటిలేటర్స్. తక్కువ ఖర్చులో వెంటిలేటర్స్ ఏ విధంగా మనకు దొరుకుతాయన్నది కూడా మనం గనక పరిశోధించగలిగితే, ఎందుకంటే ఎప్పుడైతే దేశం క్రైసిస్ లో ఉంటుందో ఆ టైంలో మాక్సిమం ఇన్నోవేషన్స్ జరిగాయి. మీరు ప్రపంచంలో జరిగిన ఇన్నోవేషన్స్ ఒక్కసారి మీరు గనక చూడగలిగితే, మాక్సిమం ఇన్నోవేషన్స్ వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2 అప్పుడు జరిగాయి. అంటే ప్రపంచమంతా ఆ సమయంలో క్రైసిస్ లో ఉండడం వల్ల కొత్త కొత్త విషయాలు కనిపెట్టాలి అన్నది చాలా మంది శాస్త్రవేత్తలు కనిపెట్టిన అంశాలు చాలా ఉన్నాయి. అదే విధంగా ఇప్పుడు ఏమైందంటే మనకి ఈ ఇన్నోవేషన్స్ కూడా ఇప్పుడు ఒక విపత్కరమైన పరిస్థితి మనం ఎదుర్కొంటాం. కాబట్టి దీన్ని ఎదుర్కోవడానికి మనం ఎటువంటి ఇన్నోవేషన్స్ చేస్తే బాగుంటుందన్నది కూడా ఇప్పుడు ఒక ఐడియాలజీ, ఒక ఐడియేషన్ కనుక మనం చేసుకోగలిగితే రాబోయే కాలంలో దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళగలగాలి. అదేవిధంగా ఇప్పుడు చైనా నుంచి ఇది మొదలైన ఈ వుహాన్ నుంచి ఏదైతే ఈ వైరస్ మొదలైంది, కాబట్టి ఇప్పుడు మనకు చైనా నుంచి ఎటువంటి వస్తువులను మనం దిగుమతి చేసుకున్నాం, ఆ వస్తువులను మనమే ఎందుకు చేసుకోకూడదు అన్నది కూడా మనం ఒకటి ఆలోచించగలం. మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ఏదైతే మనకుందో, కాబట్టి రాబోయే కాలంలో ఈ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ని మనం ఏ విధంగా ముందుకు తీసుకువెడుతూ ఇటువంటి విపత్కర పరిస్థితులలో మనం ఏం చేయాలంటే, ఇట్ షుడ్ బి సీన్ యాజ్ అన్ ఆపర్చునిటీ. ఇది ఒక విపత్కరమైన పరిస్థితే కానీ దీంట్లో ఉన్న అవకాశాలను కూడా మనం చేసుకుంటూ అనేక విషయాలను మనం కనిపెట్టగలమా, కొత్త విషయాలని మనం పరిశోధించగలమా అన్నది కూడా మనం ఆలోచించగలిగితే రాబోయే కాలంలో ఏదైతే ఈ ఎకనామికల్ డౌన్ సైడ్ జరుగుతుందో ఇప్పుడు, ఎందుకంటే ఇవన్నీ మూతపడడం వల్ల, విదేశీయ విమానాలు రాకపోవడం వల్ల, ట్రాన్స్పోర్ట్ ఆగిపోవడం వల్ల ఎకానమీ మీద చాలా, కాబట్టి ఈ ఎకానమీని మళ్ళా మనం రివైవ్ చేయడానికి ఏ విధంగా మనం చేయాలన్నది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. మనకి ఇప్పటికే 175,000 కోట్ల ప్యాకేజ్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి వీటన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకుంటూ మళ్ళా దేశాన్ని ఏ విధంగా మనం రీబూట్ చేయాలి అన్నది కూడా మనం అందరం మన మన స్థాయిలో మనం కనుక ఆలోచించగలిగితే, ఈ లాక్డౌన్ పీరియడ్ అయిన తర్వాత హౌ క్విక్లీ వీ కెన్ రీబౌన్స్ అన్నది మనందరి ముందు ఉన్న ఒక టార్గెట్ అన్నమాట. కాబట్టి దీని గురించి కూడా మనం అంతా ఆలోచిస్తే బాగుంటుందని మీ ద్వారా నేను వారందరికీ తెలియజేస్తున్నాను. సార్ థ్యాంక్ యూ సో మచ్. రియలీ చాలా చాలా వాల్యుబుల్ పాయింట్స్ మీరు చెప్పారు. మీరు చెప్పినట్టుగా చైనా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునేది ఆల్మోస్ట్ 50% అబౌ ఉంది రైట్ నౌ. అవన్నీ ఆపేయాలంటే మనం ఇక్కడ, మీరు చెప్పిన ఇట్స్ రియలీ వెరీ వెరీ వాల్యుబుల్ పాయింట్స్. ఆ ప్రొడక్ట్స్ మనం ఇక్కడ ఎందుకు తయారు చేసుకోలేము అనేది నిజంగా ఇట్స్ అందరూ ఆలోచించాల్సిన విషయం సార్ ఇది. కాబట్టి ఈ ఎంటర్ప్రీనరల్ కేపబిలిటీస్ మనం పెంచగలగాలి. పిల్లల్ని కాలేజెస్ నుంచి వచ్చిన తర్వాత క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఇలాంటివి కాకుండా వాళ్ళకు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిలో వాళ్ళని మనం ఆధారం చేయగలిగితే,
మనం వాళ్ళకి ముద్రా లోన్స్ కానీ ఎంఎస్ఎంఈ లోన్స్ కానీ ఇవన్నీ కూడా సింగిల్ విండోలో మనకి ఇచ్చి వాళ్ళని ఒక హ్యాండ్ హోల్డింగ్ మనం చేయగలిగితే, దీనికోసం బంగ్లాదేశ్ లో ఏ విధంగా మహమ్మద్ యూనిస్ అని ఆయన ఎకనామిక్స్ లో ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు, ఆయన గ్రామీణ బ్యాంక్ అని ఒకటి స్థాపించి ఈ హ్యాండ్ హోల్డింగ్ చేశాడు పిల్లలు. కాబట్టి అటువంటి విధానాలు కూడా మనం తీసుకురాగలిగితే ఈ ఎంటర్ప్రినర్షిప్, ఎందుకంటే రేపు చైనా ఎందుకు ప్రపంచ మార్కెట్ ను ఈ విధంగా ఇదైపోయిందంటే బికాస్ ఆఫ్ దేర్ మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీస్. మనం అగ్రికల్చర్ ఒక సైడ్, మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీస్, ఈ రెండింటినీ కనుక సైమల్టేనియస్ గా మనం తీసుకువెళ్ళగలిగితే అవర్ ఎకానమీ కెన్ రీబూట్ వెరీ ఫాస్ట్. కాబట్టి ఆ దిశగా మనం అందరూ ఆలోచన మీ ద్వారా ఈ వీక్షకులందరికీ తెలియజేస్తాం. మీరు విదేశాల నుంచి వచ్చినట్లయితే 14 రోజుల పాటు ఎక్కడికి వెళ్లకుండా ఎవరిని కలవకుండా ఖచ్చితంగా స్వీయ గృహ నిర్బంధంలోనే ఉండాలి. ఈ ఆదేశాలను మీరు ఉల్లంఘించినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఎపిడమిక్ డిసీజ్ COVID-19 రెగ్యులేషన్ 2020 నిబంధనల ప్రకారం ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 188 కింద చట్ట ప్రకారం శిక్షార్హులవుతారు. విదేశాల నుంచి వచ్చే వారి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీలోని ఏపీ భవన్, ఏపీ సచివాలయం వెలగపూడిలో 2 ప్రత్యేక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసింది. సంప్రదించాల్సిన నెంబర్లు ఢిల్లీ ఏపీ భవన్ 9871999055, 9871999059, ఆంధ్రప్రదేశ్ సచివాలయం 8977117079, 8297259070. ముందు జాగ్రత్తలు పాటిద్దాం, కరోనా వైరస్ వ్యాప్తిని అరికడదాం.